చెప్పండి, ఎలక్షన్స్ కదా, శ్రీసారి ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ అయితే హోరాహోరీగా ఉండబోతా ఉంది, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ముగ్గురు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఎవరు ఎన్ని పుత్తులు పెట్టుకున్నా ఇక్కడ సింగిల్ సింహంగా ఒకటి సింగిల్గానే ఉంటుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఎందుకు ముగ్గురు ఏకమయ్యారంటే, ఆ నాయకుడు ఒక తెలుగుల నాయకుడు, గట్టిగా నాయకత్వం చేస్తున్నాడు, రాష్ట్రానికి మంచి చేస్తున్నాడు కాబట్టే, ఇక్కడ మంచి జరుగుతుంది కాబట్టే దుర్మార్గులందరూ ఏకమయ్యారు. అక్కడ మంచిని చెడగొట్టాలి అనే కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఏకమయ్యారు. ఎందరూ ఏకమైనా సరే, ఎంతమంది పొత్తులు తెచ్చుకున్నా, ఇంకో పార్టీ తెచ్చుకున్నా, ఇక్కడ ఖచ్చితంగా జగనన్న గెలుస్తాడు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతా ఉంది. ఎవరంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో ఇప్పటికి కూడా ఇది మేము చేస్తాము, ఇది మేము చేయగలము. 2014 నుంచి 2019 వరకు కూడా ఇది చేసాము అని చెప్పుకునే మేనిఫెస్టో లేదు వాళ్ళు. మరి రేపు గెలిచిన తర్వాత కానీ, రేపు వచ్చి ప్రజల్లోకి వచ్చిన తర్వాత కానీ మీరు ఏం చెప్పగలరు, ఏ సందేహం చెప్పగలరు ప్రజలకి? అది కూడా లేదు. కాకపోతే మాటలు చెప్పుకుంటున్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళు పైన వచ్చేసినాయి, ఈసారి గెలవకపోతే మళ్ళీ నేను దుప్పట కప్పుకొని హైదరాబాద్లో పడుకోవాలని చెప్పి భయం పడతా ఉన్నాడు. అందుకని ఇవన్నీ కూడా దుర్మార్గులందరూ ఏకమయ్యి మేము గెలవాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఖచ్చితంగా మా జగనన్నే గెలుస్తాడు, రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఆయన పిఠాపురం తీసుకొని, గాజువాక తీసుకొని, ఎక్కడైనా 0, ఎక్కడ ఇప్పటి వరకు కూడా గెలిచిన దాఖలే లేవు. ఎందుకు రానివ్వు? అసలు నువ్వేం చేసావు చెప్పు, రానికి పోవడానికి? రాష్ట్రానికి ఏదైనా చేసావా? పని ఏమన్నా మీ సామాజిక వర్గానికి పాలన చేసావా? ఏమీ లేదు. కాకపోతే కామెంట్స్, జగనన్న రానియ్యము, మంచి చేసావని ఎందుకు రాణిస్తాడండి? ఎవరైనా సరే మంచిని ఎవరు కూడా కాన్సెప్ట్ తీసుకోరు. ఒక చెడు అభిప్రాయాన్ని తీసుకొని జనాల్లోకి తీసుకుపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గెలవరు. ఆ ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏ 2014 నుంచి 2019 వరకు మీరు కూడా ఉన్నారు కదా, మీరు ఎందుకు చెప్పలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి అప్పుడు లేని కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు తెచ్చారు? సేమ్ ఇప్పుడు బట్టి కొట్టినట్టే కదా, అన్ని ఇస్తున్నారు, జగనన్న ఇస్తున్నాడు, ఆ పథకాలు మేము కూడా చేస్తామని చెప్పుకుంటా ఉన్నావు. అదే 2014 నుంచి 2019 వరకు చేయొచ్చు కదా, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఏదో గుంటనక్క వ్యవహారాలు చేసి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా జగనన్న వైపు ఉన్నారు. రాష్ట్ర మహిళలు ఉన్నారు, ఇప్పుడు చూసుకోండి, రాష్ట్రం అంతా కూడా మహిళలకే ఎక్కువ శాతం ఓటింగ్ ఉంది. మహిళలు ఓటింగ్ వేస్తేనే ఖచ్చితంగా జగనన్న సీఎం అవడానికి రెడీగా ఉన్నారు. మా రాష్ట్ర మహిళలందరూ కూడా అన్న వెన్నంటే ఉన్నారు. ఈరోజు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడాను ఏమన్నా ఏం చేశారు చెప్పమని చెప్పండి ఒకసారి. బీసీల దగ్గరకు వచ్చి బీసీలకి కనీసం ఇవి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేలు పదవులు ఇచ్చాడు, కనీసం ఇంతమంది బీసీలకి ఇచ్చింది కూడా కాన్సెప్ట్ లేదు. అందరూ వాళ్ళ సమాజ వర్గానికే ఇచ్చుకున్నాడు. మరి ఎక్కడ బీసీకి న్యాయం చేసావు నువ్వు? అదేమి లేదు. బీసీలందరూ కూడా అన్న జగనన్న వెంటే ఉన్నారు. ఖచ్చితంగా బీసీలందరూ కూడా జగనన్న, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో బీసీలకి ఎక్కువ శాతం పదవులు వచ్చినాయి. ఒక డైరెక్టర్ కానివ్వండి, నామినేట్ పదవుల్లో కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, 56 చైర్మన్లు ఇచ్చి ఈరోజు దాదాపు 758 డైరెక్టర్లు ఇచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్న ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పదవులు వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు గౌరవం దక్కిందంటే జగన్ గారు వాళ్ళే. ఆయన అనుకుంటున్నాడు కాపులు నా వైపు ఉన్నారు, యూత్ నా వైపు ఉందని. కాకపోతే ఎవ్వరు కూడా ఆ టయానికి రారండి. జే పవన్ కళ్యాణ్ ఆ టైంలో చెప్పుకుంటారు, తప్పితే ఓటు వేసే టయానికి ఖచ్చితంగా జగనన్న ఏ పథకాలు అయితే అందరికి కాపులు అయితే న్యాయం చేశాడో వాళ్ళందరూ కూడా జగనన్న వైపే ఉంటారు. ఖచ్చితంగా 175 మేము కొట్టబోతా ఉన్నాము. వన్స్ మోర్ జగనన్న, మేము సిద్ధం జగనన్నతో.